నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది రంజిత్ ఏం చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రంజిత్ చెప్పే అంశం చాలా కీలకమైనది ఎందుకంటే మిత్రులరా తెలంగాణ రాష్ట్ర కూడా మరికొన్ని గంటలలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేల అభ్యర్థుల లీస్ట్ల పేర్లు బయటికి రాబోతున్నాయి నిజమే ఆ లీస్టుకు సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతున్నది అసలు వాస్తవ పరిస్థితి ఏంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఎవరి పేర్లను ప్రకటించబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుకు ఓటమి భయం నుంచి గెలుపు వైపు అడుగుగేసిండా గెలుపు నుంచి ఓటమి వైపు వెళ్తున్నాడా కేసీఆర్ కోటరీలో జరుగుతున్న కుట్రలేంటి భారతీయ జనతా పార్టీ ఇంత సైలెంట్గా ఉందంటే వ్యూహం అమలవుతున్నట్టేనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇదే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి నిజమే ఎందుకు ఈ అంశానికి సంబంధించి చూస్తున్నామంటే ఒక్కసారి మీరే చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ అంశాన్ని కనుక మనం చూస్తే నిజంగా ఏం జరగబోతుంది ఎట్లెట్లుంది ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయానికి సంబంధించి జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ముఖ్యమంత్రికి ఏం జరిగింది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ అయితే దీంట్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చూద్దాం అయితే దానికంటే ముందు వివిధ దినపత్రికలలో వచ్చిన అంశాలను ఒకసారి చూద్దాం దాని తర్వాత ఆ మిగతా అంశాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మళ్ళీ అవే గప్పాలు పచ్చి ఉద్దర ఉద్దరముచ్చట్లు కాళేశ్వరం నీళ్లు రాకున్నా వచ్చినట్లు బిల్డప్లు ధరణి బేష్ అంటూ ఏతులు హైదరాబాద్ను విశ్వనగరం చేసినట్లు పొంకానాలు దేశానికే రోల్ మోడల్ అంటూ గప్పాలు ఆద్యంతం నవ్వులు తెప్పించిన కాకా సూర్యపేట సభ అంటూ కూడా ప్రధాన అంశాన్ని హైలైట్ చేసింది అయితే ఇక్కడ కేసీఆర్ కామెంట్స్ ఒకసారి చూద్దాం మొత్తానికి పద్నాలుగు అంశాలు చాలా క్లారిటీగా మాట్లాడిండు ఈ పద్నాలుగు అంశాల గురించి ఒకసారి చూస్తే కేసీఆర్ కామెంట్లలో ధరణి వచ్చిన తర్వాత పదిహేను నిమిషాలలో రిజిస్ట్రేషన్ పది ఐదు నిమిషాలలో మ్యూటియేషన్ ప్రక్రియ పూర్తవుతుంది ఇలాంటి పద్ధతి గతంలో ఎన్నడూ లేదు నీ తలకాయ ఏం కాదు అంటున్నారు తెలంగాణ ప్రజలు నీ తలకాయ ఏమన్నా కాదా అంటున్నారు ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం జరుగుతున్నదా తెలంగాణలో నీ పరిపాలన నాకు అర్థంగా అడుగుతా ధరణితో మంచి జరిగిందా ఇప్పటి వరకు ధరణికి సంబంధించి మళ్ళొక్కసారి భూముల కొలత గానీ లేకపోతే అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసా భూములు కనీసం ఐదు గుంటలో ఆరు గుంటలో ఇరవై గుంటలో పదిహేను గుంటలో ఎక్కించుకోవడానికి రైతులు నానా తంటాలు పడతారు పట్టా పాస్బుక్ల ఏం తెలుసు మనకు ప్రగతి భవన్లో ఊకున్నావు ఫామ్ హౌస్ పోయినా సెక్రటరియేట్ దగ్గరికి వచ్చిన గిదాని నీతి ఎవనీ చెప్తున్నావు ఏంది కథ ఆ ఈయన ఈయన ఏతుల ముచ్చట్లు చూడరి సూర్యపేటకు కాళేశ్వరం నీళ్లు వచ్చినట్లుగా నిరూపిస్తారా అని కాంగ్రెస్లో అడుగుతున్నారు ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది చెప్పు ఇంకా గత పాలకులు మూసి మురుగు నీళ్ళే తాగారు తాగించారు కానీ మేము మిషన్ భగీరథ ద్వారా పాలధార లాంటి నీళ్ళు తాగిస్తున్నాం ఒక మాట అడుగుర్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు అడుగుర్రి ఏమని అడుగుర్రి అంటే నిజంగా కేసీఆర్ నువ్వు ఇవన్నీ మాకు గప్పాలు చెప్తున్నావు కదా గివ్వే నీళ్ళు కూడా నువ్వు తాగుతున్నావా అని అడుగుర్రి దాంతోపాటుగా హైదరాబాద్ విశ్వనారంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మా ఘనత కాదంటారు చినుకు చినుకుబడితే చాలు చిత్తడయ్యే మహానగర్ ఎటు చూసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఎక్కడ ఏ మేన్హోల్ పడితే ఎక్కడ శివాలయ తేల్తామో తెలియదు ఇది హైదరాబాద కాలుష్య కూరలలో కోరుకుపోయిన నగరమా లేకపోతే చినుకుబడితే ట్రాఫిక్లు పది కిలోమీటర్ల వేరే కనిపించే ఈ నరక ప్రపంచమా ఇది కల్వకుండ్ల రావు పాపం ఆయన దిలోనట్టున్నది ఎందుకంటే వర్షంగా వచ్చినప్పుడు బయటికి రాడు ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆయనకి ఏంటంటే సీఎం కాన్వాయి కాబట్టి ఇక పోతా అంటే ఒక యాభై వెహికల్ పోతాయి ఆయనకి ఏం రందండి ఎక్కడ సిగ్నల్ అక్కడ ఆపుతాడు నా హైదరాబాద్ ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారి ఘనత ఇదంతా ఇక రెండు టర్మినల్లో కలిపి ముప్పై ఏడు వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసింది నిజం కాదా భారతదేశంలో మా లెక్కలు ఎవరన్నా చేసిర్రాగ్గు పోతుంది కథ ఎవడన్నా నమ్ముతే ఇది నమ్ము ఇగో నేను ఒక్కొక్కటి చెప్తాయి నోరీ ఎంత దారుణమైన పరిస్థితి ధరణి వచ్చి పదిహేను నిమిషాలలో రిజిస్ట్రేషన్ ఐదు నిమిషాలలో మీటియేషన్ ప్రక్రియ పూర్తవుతుంది ఇలాంటి పద్ధతిలో ఎప్పుడైనా ఉన్నదా అన్నాడు అవును ధరణి అద్భుతమైన వెబ్ ఫోల్టరే అందుకే కావచ్చు లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులు ఆన్లైన్లో తప్పిపోయిన తమ భూములను మళ్ళీ రికార్డులకు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతుంది వేలాది మంది హక్కుదారులు కబ్జా కాలం నుంచి ఎగిరిపోయి అవస్థలు పడుతున్నది ఇది ధరణితోనే సాధ్యమైంది నిజం చెప్పాలంటే ఇదంతా నీచలవే మరి ఈ పద్ధతి గతంలో ఎప్పుడు లేదు మరి నువ్వు వచ్చినాకనే మొదలైంది ఇజ్జయ్యే కథ ఇక రెండోది కాళేశ్వరం నీళ్ళు సూర్యపేటకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామంటారే కాకవాళ్ళు కానీ కాళేశ్వరం నీళ్ళతో ఈసారి సూర్యపేట జిల్లాలో చెరువులు నిండినట్లు రుజువు చేయకపోతే సాగర్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ముక్కు నేలకు రాయమంటున్నారు మరి అందుకు నువ్వు సిద్ధమా చెప్పు మరి ఓకే అంటవా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు జీ హైదరాబాద్ విశ్వనగరంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మా ఘనత కాదంటారా ఏంది హైదరాబాద్ విశ్వనగర్ అయితేంది అయింది కాక నీతోనే ఏదైనా అవుతుంది హైదరాబాద్ లో ఇస్తాంబుల్ లండన్ ప్యారిస్ అన్ని నీతోనే అయితే మొన్నటి వానలకు భాగ్యనగరం నగరం హుస్సేన్ సాగర్ ఓల్డ్ హిమాత్ నగర్ సాగర్ అయింది ఇది నీ గానితే అంటావా అయిపోయింది ఇక ఐదో ఐదో ప్రశ్న ఏమో ఆయన అడిగింది రెండు టర్ములలో కలిపి ముప్పై ఏడు వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసింది నిజం కాదంటావా భారతదేశంలో మా లెక్కలు ఎవరన్నా జేసిర్రా ముప్పై ఏడు వేల కోట్ల సంగతి అటు ఉంచరాదే అన్నదాతలకు నువ్వు సకాలంలో రుణమాఫీ చేయని కారంగా మిత్తి ఎంత అయిందో అదే చెప్పరాదే ముందు దాని గురించి తర్వాత చూద్దాం ఈ ఆరో అంశం నిన్న సూర్యపేటలో చెప్పిండు ఈ పెద్ద మనిషి ఏత మనిషి ఏడు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది దేశానికే రోల్ మోడల్ నిలుస్తున్నాడు ఎందుకాక రాష్ట్రానికి ఐదు లక్షల కోట్లు పైంది కదా వేల వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు కదా లేక కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోసుకున్నారు కదా మీ బొడ్డె మా హస్తినాలో సారదందా చేసి అడ్డంగా దొరికినందుక రాష్ట్రానికి ఏం జరిగింది అంటే చెప్తున్నా ఎట్టి పరిస్థితులలో గ్రామ శిబిమాలు బాగుండాలనేదే మా అభిమతం సిగ్గులేని ముచ్చట్లు ఎందుకు నువ్వు పొద్దుగాల లేచి అన్నదాతల కోసం అరక దునిగి విత్తనాలు వేసి పంట పండించినట్లు చెప్పరా చెప్తేవి కదా అంతలా అన్నదాతలు కాలు మీద కాలేసుకొని బ్రతుకుతామంటే పంట రిప్పు కోసం ఎందుకు తిప్పలు పడుతున్నారు వ్యవసాయ పనిముట్లు లేక ఎందుకు అవస్థలు పడుతున్నారు ఈ తెలంగాణ ప్రజలు చెప్పరాదే జరా ఈయన చెప్తాడేగా ముచ్చట ఎట్టి పరిస్థితి తొమ్మిదోది రైతులు ఇవాళ దర్జాగా కాలు మీద కాలేసుకొని బ్రతుకుతున్నారు అది మేము చేసిన పుణ్యమే సిగ్గులేని ముచ్చట్లు ఎందుకును పొద్దుగాలనే లేచి అన్నదాత కోసం దున్ని విత్తనాలు వేసిన పదేది ఏ ఒక్కొక్క అద్దరు ముచ్చట్లు ఎందుకు చెప్తావు పగటి కాలాలు ఎందుకు గంటావు పదకొండవది ఎవరు వచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మద్దు ఎవరొచ్చి అరచేతిలో ఎవరినో కాదు అమ్మో నిన్ను మాత్రం నమ్మటం నమ్మమంటున్నారు పబ్లిక్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ముందు మొత్తం ఐదు నుంచి ఆరు సీట్లు రాకుండా చూసుకోరాదంటున్నారు పబ్లిక్ చివరిగా ఒక మాట చెప్పాలంటే ధరని మా ఉంచాలన్నా వద్దా ఉండద్దు మహాప్రభు జర దాన్ని తీసేయరని పబ్లిక్ నెత్తి నేరు మొత్తుకొని ఆ చెప్తున్నారు ఇది నీకు అర్థమవుతుందా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇది నీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్తున్న మాట నేను ఎందుకు ఈ మాట నీకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు రంజిత్ ఇంత ఆవేశపూరితంగా మాట్లాడుతున్నావు అంటే లేదు ఆలోచ ఆలోచన పూరితంగా మాట్లాడుతున్నా ఎందుకంటే నేను ఏదన్నా మాట్లాడానంటే దాంట్లో చాలా 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 విషయ పరిజ్ఞానం ఉంటుంది ఇక్కడికి రావడానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం మాట్లాడిండు నిన్న నిన్న మాట్లాడుతుంటే లైవ్ పెట్టుకుని వింటుండే ఈ ఏతుల ముచ్చట్లే నేను అత్తే ఎన్ని రోజులు ఇంక ఉంటాడు ఎన్ని రోజులు పరిపాలన చేద్దాం అనుకుంటాడు ఈయన కథ ఏంది అనేది నేను చాలా క్లారిటీగా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నా అనుకున్నాడు కావచ్చు ఇక రంజిత్ వైఆర్ టీవీ టీవీ ఛానల్ ఇంటెలిజెంట్ రిపోర్ట్ టేబుల్ మీద పెట్టింది చాలా క్లారిటీ ఉన్నా సమ్మగా సమ్మగా అయింది కదా గట్టనే ఉంటుంది మరి నేను చెప్పినా కదా ఇప్పుడు నీ ఇతర మాటలు కూడా తెలంగాణ ప్రజలు నమ్మనికి సిద్ధంగా లేరు నీకు తెలుసో లేదో నీ మాటలు నమ్మడానికి తెలంగాణ యావత్తు ఏ ఒక్క ప్రజలు కూడా సిద్ధంగా లేరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నావు అంటే వాస్తవమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా కూడా కనీసం నువ్వు ఏం చేసినావు ఇక్కడ చెప్పిన పద్నాలుగు అంశాలలో ఏది అక్కర్రాన్ని హైదరాబాద్ గాలే లే దాంతోపాటు గ్రామాలు రోడ్ మోడల్ గాలే ఉమ్మడి నల్గొండ జి నల్గొండ జిల్లాలో పన్నెండు సీట్లు గెలుపు అంటే చెప్తాడు ఈ పెద్ద మనిషి అద్దరం ముచ్చట్లు ఎందుకు చెప్తున్నా కలలు కనుక పగడి అని అక్కడ ప్రజలు అంటారు ఇగో ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నిన్నటి ఎపిసోడ్ అని నిన్నటి ఎపిసోడ్లో అన్నీ మళ్ళీ అవే ముచ్చట్లు అదే కథ చెప్పిన పరిస్థితి కనబడ్డది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాయి మరికొద్ది క్షణాలలో ఆయన చేతులు ఉన్న అది ఎందుకు ఎమ్మెల్యేల లిస్ట్ వచ్చింది మనకి ఇప్పుడు చెప్తా దాని గురించి కూడా చెప్పాలి ఒకసారి నిన్న ముచ్చట్లు అన్నీ చూస్తే మనం ఆ పనికి పోదాం అసమ్మతిపై బీజేపీ ఆశలు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు రెడీ ఏ క్షణమైనా ప్రకటించే ఛాన్స్ టికెట్ దొరకని వాళ్ళపై బీజేపీ ఆశలు ఇరవై ఏడున అమిత్ షా పర్యటన ఊహించిన చేరికలు ఉంటాయి కనీసం ఇరవై మంది చేరుతారంటున్న కమలం పార్టీ కాంగ్రెస్ టికెట్ కోసం బీఆర్ఎస్ నేతల దరఖాస్తులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీ అనేది తనకు అభ్యర్థులు కరవైల్ మీరు ఎంత క్లారిటీగా ఏమని అడిగినా కూడా నేను ఇదే మాట చెప్తాను ఎందుకు రంజిత్ ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు అంటే చెప్తాను నేను నేను చెప్తున్నా కదా బీజేపీలో అభ్యర్థులు కరవై వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే వరకు వేచి చూస్తుంది బీజేపీ ఎందుకంటే అభ్యర్థులు కరువైర్రు అక్కడ అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అసమ్మతి బీజేపీ నేతలకు సంబంధించి అందరికీ తెలుసు ఇక నేడే బీఆర్ఎస్ లీస్ట్ సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటించనున్న కేసీఆర్ అభ్యర్థులకు ప్రగతి భవన్ నుండి ఫోన్లు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కనబడుతుంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ లీస్ట్లో పేర్లు వచ్చినాయి ఈ లీస్ట్లో వచ్చిన పేర్లు తర్వాత కూడా జంప్ అవుతాయి మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ నేతల ఎగిరెగిరి గంతు వాడకూరి ఈ లీస్ట్లో ఎవరెవరైతే వచ్చినాయో చివరి క్షణంలో మళ్ళీ ఎనిమిది నుంచి ఎంతమంది అని చెప్పాడు పద్నాలుగు మంది పేర్లు మారుస్తాడు బీఫామ్ ఇచ్చేటప్పుడు బీఫామ్ ఫామ్ ఇయ్యాడు గుర్తుపెట్టుకోరి చాలా క్లారిటీగా మళ్ళీ పేర్లు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పుడు ఆ లై లీస్ట్ ఏంది ఆ కథ ఏంది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఇక ధర్మపురి క్యూ న్యూస్ ప్రతినిధిపై దాడికి చేయడం ఆకారంగా దాడికి ప్రయత్నించిన మంత్రి కొప్పులో అనిచారు ఇగో న్యూ న్యూస్ ఛానల్ మీద ఎవడన్నా మీడియా మీదకి జోలు వచ్చి కొట్టడానికి వస్తే చెప్తున్నా భారత రాజ్యాంగాన్ని ఎంత నమ్మినామో మనకు ఆత్మగౌరవం అనే ఒక రాజ్యాంగం ఉన్నది దాన్ని ఉపయోగించరు మీడియా జోలికి రావాలంటే వాని లాగులు దడవాలి గుర్తుపెట్టుకోరు లాగులు పంచలు తలగాలి అది ఎవడైనా సరే ఈ రాష్ట్రం మొత్తం పైనుండి కింది దాకా ఎవడైనా సరే చెప్తున్నా కదా ఎవ్వడి భయపడకూరి మినిస్టర్ వాళ్ళ మినిస్టర్ ఐదు సంవత్సరాల నుండి కావాల గురించి మనకేందుకు శాశ్వత మీడియా ఈ దేశానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి అనుక్షణం ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరించి ఒరే సన్నాసులారా మీరు ఈ తప్పులు చేస్తారా మీరు ఎందుకు ఉంటున్నారా అని నిలదీసేది మీడియా రేపు పొద్దుగా మా మీద దాడులు జరిగి ఈ విధంగా దాడులు చేసేలా అనుకో తెల్లారు మీ మీద ప్రజలు చేసే దాడులు ఓటు ఓటు ద్వారా చేసే దాడులను మేము ఎట్లా మార్చాలి మాకు తెలుసు పెట్టుకోరి ఈ కలంతో పెట్టుకుంటే ప్రభుత్వాలే పడిపోయినాయి ప్రభుత్వాలే పడిపోయినాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి తెలియదు కావచ్చు మీ మంత్రులకు చెప్పు ప్రభుత్వాలే పడిపోయినాయి కలం పట్టుకుంటే ఏదైనా సాధ్యం నువ్వు నమ్ముకున్నది డబ్బు కోసమే డబ్బు అన్ని చోట్ల పనిచేయలే హుజరాబాద్లో పనిచేయలే గుర్తుపెట్టుకో రేపు పొద్దుగాలని గజ్వెల్లో కూడా పనిచేయదు రాసి పెట్టుకోయేది ఇక సీసా సిడబ్ల్యూసి పునర్వ్యవస్థీకరణ అంటూ కూడా చూడొచ్చు ఎనభై నాలుగు మంది తో జాబితా విడుదల ముప్పై తొమ్మిది మంది జనరల్ సభ్యులుగా ప్రకటన శాశ్వత ఆహ్వానితులుగా పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది నేతలు ఇక సిడబ్ల్యుసి లో ఏపీ నుంచి రఘువీరాకు అవకాశం శాశ్వత ఆహ్వానితులుగా దామోదర వంశీ అంటూ చూడొచ్చు రాజనరసింహ వంశీకి రేవంత్ శుభాకాంక్షలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ సంబంధించి కూడా చూస్తున్నాం ఇక దాంతో పాటుగా క్షీణిస్తున్న ఎల్ఐసి ఆరోగ్యం నిర్మల్లో ఉద్రిక్తత పరిస్థితి మంత్రి ఐకే రెడ్డి ఇంటి ఆందోళనకారులపై నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం కోసం రద్దు ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఎలైచ్ కి సంఘీభవం తెలిపేందుకు వెళ్ళిన డీకేఆర్న అరెస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులపై కిషన్ రెడ్డి ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇగో గిట్ల ఉంటది నిజాయితీగా పనిచేస్తే గిట్లనే ఉంటది పరిస్థితి ఏ ఏం జరుగుతుందో మన తెలుసు గివి కాదు ఈ రోజుల అమరనీర దీక్ష గవన్నీ అయిపోయినది గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ దానం రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు హోంమంత్రిని భర్తరా చేయాలి పోలీసులను పోలీస్ అధికారులను విధుల నుంచి తొలగించాలి బాధితురాలకి కోటి నష్టపరిహారం చెల్లించాలి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా వెళ్ళేది ఇదైతే సిగ్గు వయ ఇజ్జత్ ఇజ్జద్ ముచ్చట రాష్ట్ర ప్రభుత్వం ఎందుకున్నది మన హోం మంత్రి మహమ్మద్ అలీ మినిస్టర్ కోటల్లో సకల సకల రాజభోగాలను అనుభవిస్తారు మరి ఇక్కడికి ఎందుకు వచ్చి మాట్లాడతలేరు ఈ డీజీపీకి సంబంధించి ఏం చేస్తున్నారో ఏం కథ కూడా తెలియని పరిస్థితి కనబడ్డది ఇక కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఉద్యమ ద్రోహులే ఉద్యమకాలను మోసం చేసిండు మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరుతుండు కేసీఆర్ చేతిలో ఉద్యమకాలు మోసపోవద్దు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మీరు మోసపోతే గోసపడతారు గోసపడితే మళ్ళీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండరు రేపు పొద్దుగాల జరగబోయే పరిస్థితి కూడా చూడండి ఇక దాంతో పాటు భారత భూమిని చైనా ఆక్రమించింది ఒక్క అంగులం కూడా లాక్కోలేదని మోడీ చెప్పే చెప్పేది అబద్దాలు తమ భూమి లాక్కున్నదని ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్యాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిండు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసింది ఇక దానితో పాటుగా నాలుగు వందల కోట్లకు టోకోరా సోషల్ మీడియా లింకులతో ఆపై విదేశాలకు బదిలీ చేసిన కేటగాడు ముంబైలో మోసగాన్ని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అతడిపై యాభై పైగా కేసులు అంటే మోసపోయేటోడు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు మనం ఎప్పుడైతే తిరగబడతామో మనం ఎప్పుడైతే కసిగా పోరాటం చేయగలుగుతామో అప్పుడు మాత్రమే బాగుపడతాం లేకపోతే గదే ముచ్చడం జరుగుతుంది గుర్తుపెట్టుకోర్రీ రైట్ ఇక దానికంటే మరో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న అన్ని అంశాలను చూద్దాం దానికంటే ముందు ఈ పేపర్ను కంప్లీట్ చేద్దాం ఆజ్ కిబాత్ మహిళలకు ఆత్మ గౌరవం లేదు రైతులకు భరోసా లేదు విద్యార్థులకు భవిష్యత్తు లేదు ఉద్యోగస్తులకు నమ్మకం లేదు కార్మికులకు ఉపాధి లేదు కేస్ కేసీఆర్ కు ఆత్మ గౌరవం కోసం బలవడానికి తెలంగాణ ఉంది కేసీఆర్ ఆత్మగౌరవం కోసం బలవడానికి తెలంగాణ ఉంది రాష్ట్ర ప్రజానికి ఉంది ఆత్మగౌరవానికి అర్థం మార్చిన అధికార పార్టీ నేతలారా మీకు జోహార్లు మీ పాలనకు వేల వేల నమస్కారాలు మీరు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావును నమ్ముడు చేయకపోతే ఇప్పుడు ఎదుర్కొనే పరిస్థితులు చాలా దరిద్రంగా ఉంటే గుర్తుపెట్టుకోరు ఇది నేను చెప్తున్న మాట కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముక్త కంఠంతో నూట ఎనభై మంది నుంచి ఐదు వేల ఎంత ఉంది ఐదు వేల నూట పద్దెనిమిది మంది మేధావులు చెప్తున్నమాట జర జాగ్రత్తగా ఉండరు ఇక తర్వాత జరగబోయే పరిణామాలకు మీరే ప్రగతి నివేదన సభ సక్సెస్సా మెడికల్ కళాశాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎస్టీ కార్యాలయం వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కా కార్య కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం గులాబీమయంగా మారిన సూర్యపేట జిల్లా ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించాలన్న సీఎం ఆశ్చర్యానికి గురైన ప్రజలు సభా ప్రాంగణం మీదుగా మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం స్పీచ్లో కనిపించిన ఓ ఉత్సాహం కొత్తగా హామీలు ఏమీ ఇవ్వలేదు నిరుత్సాహంతో వెనుదిరిగిన జిల్లా ప్రజలు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తొలగించాలంటూ నిరుద్యోగుల ప్రకారల ప్రదర్శన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు స్థానాలు గెలిపించాలని ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూర్యాపేట జిల్లాలో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్పీచ్ ప్రజలకు అంత ఉత్సాహం కలిగించలేదు సీఎం బస్సు దిగి స్టేజ్ వరకు వస్తున్న తరుణంలో అరుపులు కేకలు వీలలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ తర్వాత ఉత్సాహం ఎవరికీ మోకళ్లలో కనిపించలేదు రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో పథకాలు ప్రకటిస్తారని జిల్లాకు వరాలు కురిపిస్తారని ఉత్సాహంతో ఎదురు చూశారు కానీ పథకాల ముచ్చట లేదు హామీలు అసలేవు దీంతో సభకి ఆ వచ్చిన ప్రజలు నిరుత్సాహం హంతో వెనుదిరిగారు అంటూ కూడా చూసిన పరిస్థితి మరి ఏముంటది ఆయన దగ్గర ఒకప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఏదైనా మీటింగ్ పెడుతున్నా అంటే ఇట్లా గుడ్లు గుడ్ల గుబ్బల లెక్క కన్ల చూసేది ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ బంజేరా ఏమి రాసు బంజే అనే కాడికి అయిపోయింది ఆయన గ్రాఫ్ అట్లా పడిపోయింది అది నిజం ఆయన ఒప్పుకున్న ఒప్పు ఆయన ఒప్పుకోడు ఎట్లా నిజాన్ని ఆయన జీర్ణించుకోలేడు కానీ అబద్ధాన్ని ఆస్వాదిస్తాడు నిజాన్ని జీర్ణించుకోలేడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈ రోజు నల్గొండలో అది జరిగింది ఇది జరిగిందని ఏం జరగలేదు మనందరికి కూడా తెలుసు రైట్ ఇక ముప్పై చూసింది ఇక విద్యార్థుల యాంగ్ స్టార్ల స్టూడెంట్స్ రూమ్లలో డేంజరస్ వెపన్స్ పుస్తకాల స్థానంలో మారణ ఆయుధానాలు యూపీ ప్రయాగ ప్రయాగరాజ్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన వేలేసుకుపోతున్న వేలేసుకుపోతున్న గన్ కల్చర్ వివరాలు తెలిపిన ప్రయాగ్ పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చూసిరా చదువు కూర సన్నాసుల్లారా అంటే చదువు ఎందుకు మాకు మాకు కావాల్సింది ఎంజాయ్లు కావాలి ఈ కాలం యువత ఎట్లున్నదంటే బీరు తాగుదామా బైక్ల మీద స్టంట్స్ వేద్దామా లేకపోతే కార్ల స్పీడ్గా పోదామా లేకపోతే ఏంది ఇతర గలీజ్ పనులు చేస్తున్నారు కానీ ఈ భారతదేశం ఎటు పోతున్నది ఇక్కడ ఆ రాజకీయ వ్యవస్థ ఏమైపోతున్నది అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు పల్లెలు ఎటు పోతున్నాయి వచ్చిన నిధులు ఎవడు పందికొక్కు లెక్క తింటాడు ఎవడు బాగుపడతాడు ఎవడు ఇంకా పేదోడు పేదోడుగానే ఎందుకు ఉండిపోతాడు ధనవంతుడుగా ఎందుకు మారిపోతాడు ఇవన్నీ మనం మాట్లాడడం ఎందుకంటే మనం మౌనమే అంగీకార సూచిక మనం అంగీకరిస్తున్నాం అన్నట్టుగా ఈరోజు ఆ రాష్ట్రం అని కాదు మన రాష్ట్రంలో ఏం సుఖంగా లేదు ఈడ కూడా గదే పరిస్థితి తెలంగాణకు మరో వందే భారత్ రైలు ఆగస్టు ఇరవై ఐదున ప్రారంభం హైదరాబాద్ బెంగళూరు మధ్య నడుస్తున్న రైలు వివరాలు అందించిన దక్షిణ మధ్య రైల్వే అంటే కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక రాజీవ్ కు గణ నివాళి అర్పించిన సోనియా గాంధీ ప్రియాంక మల్లికార్జున ఖర్గే తదితరులు రాజీవ్ జ్ఞాపకం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందంటూ సోనియా గాంధీ చెప్పిన అంశాలు కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా మరొక అంశం లీకల వీరుడు వీరారెడ్డి ఒప్పందాలకు తూర్టుపరిచిన జీవిపిఆర్ ఈఎల్ సంస్థ మిషన్ భగీరథ ప్రాజెక్టులో గొల్స్కట్టు విధానానికి తెరలేపినమైన నిషేధంలో ఉన్న సబ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనపాటి రకం పనులతో లీక్లతో విలువైన మంచినీటి మంచినీటిని మట్టిపాలు చేస్తున్న దుర్మార్గం హైడ్రో టెస్ట్లు నిర్వహించకుండా లంచాలతో జీబులు నింపుకుంటున్న కొందరు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ముందు చూపుతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కళ్ళు పొడిచిన దౌర్జన్యం ప్రజల గొంతుకు ఆ తడాల్సిన ప్రాజెక్టులతో వారి గొంతు ఎండబెడుతుందన్న జీవీపీఆర్ ఈఎల్ సంస్థ అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్తలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా అది చేసిన పరిస్థితి ఏముంటుంది ఉంటుంది ఇక సాంకేతిక విప్లవ యోధుడు రాజీవ్ గాంధీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక నమస్తే తెలంగాణలో చూద్దాం ఏముంటాయి ఇలా గవే ఉంటాయి ఎన్నికల కాలం ఆ క ఎన్ని ఎన్నికల కాలం కావద్దు ఆగం ఆపద మొక్కలను మోసపోవద్దు యాభై ఏళ్ళలో కాంగ్రెస్ ఏం చేసింది ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు కర్ణాటకలో గెలిస్తే చేతులెత్తేసింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం ఉండదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్దరం ముచ్చట్లు చెప్తాడు ఈతల ముచ్చట్లు చెప్తాడు అన్ని ఆగమాగం ముచ్చట్లు చెప్తారు మీరు నమ్మి మోసపోవద్దు గోసపడద్దు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి దాన్ని ఎదుర్కోవడానికి కంకణం కట్టుకుని కంకణ బద్దులుగా మనం ఉండాలి తప్ప ఈయన ఏంది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పరిపాలించి వచ్చింది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణ కాదు తెలంగాణ బిడ్డ కాదు ఫస్ట్ అది ఇది తెలుసుకోర్రి దాంతో పాటు కాంగ్రెస్ పాలనలో అది జరిగింది కాంగ్రెస్ పాలన లోట్టప్పిస్ రా నీ పరిపాలన ఏం జరిగింది ఏం జరిగింది ఏం చేశాను నువ్వు భర్య కూడా మేతగా మేత వేయలేని పరిస్థితిలో మీరు శాతం కట్టుకుంటున్నారు మీరు ముచ్చట చెప్తున్నారా ఎన్ని ఉద్దర ముచ్చట్లు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైలేప్ప ఒక్కడంటే ఒక్కడు ఇక మాకే టికెట్ ఇవ్వండి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశాబాహుల చివరి ప్రయత్నాలు హరీష్ రావు కవిత దగ్గరికి లీడర్ల క్యూ ప్రగతి భవన్ పిలుపు కోసం పలువురు ఆ ఏంది పడిగాపులు సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వాలంటూ అనుచరుల ఆందోళనలు జనగామలో పల్లా ముత్తిరెడ్డి మధ్య టికెట్ ఫైట్ కొత్తగూడెంలో వనమా జలగామ జలగం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మధ్య పోటా పోటీ అంటే కూడా మరో అంశానికి సంబంధించి ఆయన టికెట్ కోసం ఏం బీకీరని వీళ్ళు రోడ్డు మీద ఉన్న గడ్డి వీకిలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేలా గ్రామ గ్రామాలు ఏమైనా మంచి చేసేలా యువతకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చేలా ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు ఏమైనా లోన్లు ఇచ్చిలా ఏం చేసిరని వీళ్ళకి వీళ్ళకి టికెట్ ఇయ్యారు ఓ సామాన్యుడు అని నిద్రలే నువ్వు ఏలుకో నీ నియోజకవర్గాన్ని నువ్వు వేలుకో ఈ రోజులలో డబ్బే శాశ్వతం కాదు నువ్వు మంచి పనులు చేస్తే ఎవడైనా గెలిపిస్తాడు ఇప్పుడు నా ఆశ ఉంటాడు రోజు ప్రచారం చేస్తాడు ఇక ఆర్మీ ట్రక్ ప్రమాదంలో తెలంగాణ జవాన్ మృతి దేవునిపల్లిలో అంచు కూడా మరో అంశానికి సంబంధించి ఐలైజ్ చేసింది ఇక వీళ్ళేమో ప్రాణాలు కోల్పోతాడు ఇక్కడేమో పంది కుక్కు లెక్క దోసుకుంది ఇంతాడు ప్రజలను గిదా ఇంత దారుణమైన ముచ్చట ఇక పింఛన్లు పెంచుతాం అన్ని ఏతల మాత్రాలు ఎంత పెంచేది త్వరలోనే ప్రకటిస్తాం ఇప్పుడు పింఛన్ పెంచమని నేను ఎవడే అడిగింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు పింఛన్ కాదు ఇప్పుడు నేనే ఉన్నా నా ఇంట్లో నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే నీకు పింఛన్ ఎవడు అడుగుతాడు నాకు యాభై వేలు వస్తాయి పేస్కెళ్ళి ఇరవై ఏ ప్రభుత్వ చూసినా మినిమం ఇరవై వేల పైచీలుకే ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయం నేను బాగుపడితే నా అయ్యవని నేను ఇంట్లో తీసుకొని చదువుకోన నీ పింఛన్ ఎవరికి కావాలి ఉద్యోగాలు కావాలి అంటున్నారు రైతుకు సంబంధించిన పంట బీమా కావాలి అంటున్నారు సబ్బండ వర్గాలకు స్వయం ఉపాధికి సంబంధించిన ఆర్థిక స్వావలంబన ఆర్థిక స్థోమతకు సహాయం చేయి అంటున్నారు నువ్వు పింఛన్లు అడుగుతున్నారు ఇవా ఎవడు అడగట్లేను సోది ముచ్చట్లు సోది కథలయ్య ఇక కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ సెప్టెంబర్ లోని యాభై మందితో ప్రకటించే అవకాశం టికెట్ల కోసం మూడు రోజులలో ముప్పై ఐదు దరఖాస్తులు ఇరవై ఐదు వరకు గడువు చివరి రెండు రోజుల ఎక్కువ ఛాన్స్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక రష్యా ల్యాండర్ కూలిపోయింది జాబిల్లి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ ఇక లూనా ట్వంటీ ఫైవ్ తో కమ్యూనికేషన్ల కట్ రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోక్ వెళ్లడి ఇక ఫెయిల్యూర్ పై ఎంక్వైరీ చేస్తున్నామని ప్రకటన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటుగా ప్రధానంగా ఈరోజు పెద్దగా నేను ఏం చెప్తున్నా అంటే పెద్దగా ముచ్చట్లయితే ఈరోజు పత్రికలలో ఏం లేవు ఇక చంద్రుడిపై రోడ్లు ఇల్లు ఇందుకోసం కంపెనీలను ఎంపిక చేస్తాం చంద్రయాన్తో లాభాలు ఎన్నో అంతరిక్షంలో భారతి అయింది అద్వితీయ పాత్ర నాసా ఇస్రో బంధం మరింత బలోపేతం జాబిల్లిపై కూలిన రష్యా ల్యాండర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా అయితే ఇల్లు కడతారట ఇల్లు సరే చూద్దాం రైట్ ఇక దీని మించి పెద్ద వార్తలు లేవు రైట్ ఇక ఎమ్మెల్యే లీస్టుకు సంబంధించి పోయే ప్రయత్నం చేద్దాం ఇక సీటుపై ఫైట్ రచ్చకెక్కిన గులాబీ రాజకీయం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా మాస్టర్ ప్లాన్ ఇదంతా చూసింది ఇక దాంతోపాటు అమెరికా రామస్వామి దూకుడు అమెరికాకు సంబంధించి ఈ విషయాలన్నీ అయిపోయినాయి రైట్ ఇక చంద్రశేఖర్ చంద్రశేఖరరావుజీ ఏం చేస్తున్నాడు ఒకసారి ఎడవే లీస్ట్ రిలీజ్ చేస్తా అన్నారు కదా ఆ లీస్టు సంబంధించి మనం మాట్లాడుకోవాలి రైట్ ఇగో ఇదేనండి కల్వకుండ్ల చంద్రశేఖరరావు రిలీజ్ చేస్తా అన్న లీస్ట్గా ఇదే కల్వకుండ్ల రిలీజ్ చంద్రశేఖరరావు రిలీజ్ చేస్తా అన్న లీస్ట్ ఏంది అంటే ఇలా వార్తలు పెద్దగా ఏం లేవు ఎందుకంటే దాంట్లో చెప్పుకోవాల్సిన అంశం లేదు ఇక కల్వకుండ్ల చంద్రశేఖరరావు గదే ఇతరం వచ్చేట్లు చెప్తాడు మన అందరికీ తెలిసిందే దాంతోపాటు ఇంకేమున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా కూడా మీరు ఆలోచించాలి ఇప్పుడు మీ ఓటు అనేది చాలా కీలకం దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రజల మీరు కనుక మీరు గనక మీరు గనక ఈసారి ఓట్లను కనుక సద్వినియోగంగా ఇవ్వకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు బానిస బతుకులు బతకపోతే అన్నాడు నేను అందుకే చెప్తాను నేను అమరున్నాయి కాదు నేను నేను నేనేమన్నా నేను బానిస్తాను కాదు నేను అమరున్నాయి అని చాలా క్లారిటీగా నా సిద్ధాంతం చెప్పిన మళ్ళీ ఇంకొకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మావోయిస్ట్ ఏజెండా అన్నాడు నేను చెప్తున్న ఇలా నా ఏజెండా కూడా అది వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే కాలరాయబడ్డాయో అవన్నీ నెరవేర్చాలి ఇక చూడు రే ఇక ఇక చూడ్రీ మొత్తానికి అన్ని జిల్లాలకు సంబంధించి కేసీఆర్ దగ్గర ఉన్న లీస్ట్ ఇప్పుడే వచ్చింది జరే ఎందుకంటే చాలా సమయం పచ్చింది దీనికోసమే నేను దాదాపుగా రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది వార్తలలో ఎలాంటి విషయం ఏం కథ అనేది అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తే ఇక లీస్ట్ అయితే ఒకసారి చెప్దాం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గ అభ్యర్థులు ఎవరెవరు ఏ జిల్లాలో ఎవరెవరు ఉన్నారో తెలంగాణ ప్రజల మీ నియోజకవర్గానికి సంబంధించిన మీ ఎమ్మెల్యేలకు చెప్పురిగా ఇగో లీస్ట్ వచ్చింది ఇగో ఇదే పేర్లు ఇది ఖచ్చితంగా వందకు వంద శాతం ఇగో కేసీఆర్కు సంబంధించి రిలీజ్ అయిపోయే లీస్ట్ ఇదే ఆదిలాబాద్ జిల్లాకు పోదాం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు ఎవరి ఎవరికి అనేది కూడా మనం చూద్దాం ఇక సిర్పూర్ కు సంబంధించి కోనేరు కూనప్పకు సంబంధించి అయితే ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక మొదటిసారిగా మొట్టమొదటి పేరున కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈ రోజు అయితే ప్రకటించబోతున్నారు దాంట్లో ప్రధానంగా ఉన్న లీస్ట్ అయితే చూస్తున్నాం ఇక సిర్పూర్కు సంబంధించి కోనేరు కోనప్ప దాంతో పాటు చెన్నూరుకు సంబంధించి బాల్కసుమన్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకుడు ఇక మరొకసారి కూడా ఎందుకంటే నా కొడుకుతో సమానం అంటూ కూడా రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో చెప్పిండు ఇప్పుడు అదే జరగబోతుంది తిర్పూర్ కు సంబంధించి కోనేరు కోనప్ప ఇప్పుడు దాంతో పాటు చెన్నూరు కు సంబంధించి బాల్క సుమన్ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక బెల్లంపల్లికి సంబంధించి దుర్గం చిన్నయ్య పేరు కూడా మరొకసారి కన్ఫర్మ్ అయిపోయింది తన మీద ఆర్జినరీ డైరీ కి సంబంధించి శైలేజ్ తాను ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నదో చూడొచ్చు అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఇక దాంతో పాటు మంచిర్యాల నడిపల్లి దివాకర్ రావుకు సంబంధించి అయితే మొత్తానికైతే తన ఆ సుట్టపైనకైతే పైనకైతే అయితే టికెట్ ఇస్తున్నాడు పెద్ద మనిషి ఇక దాంతో పాటు ఆసిఫాబాద్ కోవా లక్ష్మికి సంబంధించి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక దాంతో కానాపూర్ కు సంబంధించి బుక్య జాన్సన్ నాయక్ అంటే అత్యంత సన్నిహితుడు ఆయన పేరు కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఆదిలాబాద్ కు సంబంధించి జోగు రామన్న టికెట్ మరొకసారి కన్ఫర్మ్ అయింది ఇక బోధు నుంచి అనిల్ యాదవ్ కు మరొకసారి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక నిర్మల్ కి సంబంధించి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి కింద టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇక సంబంధించి గంటిగారి విఠల్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది మొత్తానికి ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి టికెట్లు అయితే ప్రస్తుతానికి సంబంధించి మొదటి లిస్టు మరికొన్ని గంటలలో రాబోతున్న లీస్ సంబంధించి ఇది మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావు సంబంధించి ఇప్పటి వరకు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో ఉన్న లీస్ట్ దానికి సంబంధించి కూడా మనం సంపాదించడం జరిగింది దానికి సంబంధించి ఇక నిజామాబాద్ కు పోదాం నిజామాబాద్ కు సంబంధించి చాలా ఉత్కంఠమైన పరిస్థితులు ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వద్దు అంటూ కూడా ప్రగతి భవన్ తన అయ్యతోనైతే చర్చలు జరిపిన పరిస్థితి దాంతో పాటు ఆశావాహులంతా కవిత హరీష్ ఇంటికైతే క్యూ కట్టిన నేతలు ఏ ఒక్కరు కూడా నియోజకవర్గం లేరు ప్రస్తుతానికి అందరూ కూడా హైదరాబాద్ కు సంబంధించి ప్రగతి భవన్ హరీష్ రావు ఇల్లు కవిత ఇల్లు లేకపోతే కేటీఆర్ ఆల్రెడీ ఎస్కేప్ అయిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం దాంతో అమెరికా పోతున్నా అని చెప్పిండు ఇక నిజామాబాద్ కు సంబంధించిన అభ్యర్థి ఒకసారి చూద్దాం ఆర్మోర్కు సంబంధించి ఆసన్న గారి జీవన్ రెడ్డికి మరొకసారి టికెట్ వచ్చింది చూడొచ్చు దాంతోపాటు ఎందుకంటే ఆయన అత్యంత నమ్మకం ఆయన ఈ ప్రగతి భవన్ ఏమని చెప్పిండు విశ్వాస పాత్రం కుక్క పాత్ర అని చెప్పిండు ఆయన గతంలో చెప్పిన ఇంటర్వ్యూలు కూడా మీకు తెలుసు ఇక దాంతో పాటు బోధన్ संबंधी सिकिल అమీర్ హమ్ మహమ్మద్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక దాంతో పాటు జుక్కలకు సంబంధించి హనుమంతు షిండే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చూస్తున్నాం ఇక బాన్స్ వాడ పోం శ్రీనివాసరెడ్డి మరో అంశానికి సంబంధించి కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక దాంతోపాటు ఎల్లారెడ్డి సంబంధించి సురేందర్ కు సంబంధించి జాజాల సురేందర్ కన్ఫర్మ్ అయింది ఇక కామారెడ్డి గంప గోవర్ధన్ మరొకసారి టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక నిజామాబాద్ అర్బన్ కు సంబంధించి బిగాల గణేష్ గుప్తాకు సంబంధించి మరొకసారి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక నిజామాబాద్ గ్రామీణకు సంబంధించి బాజ్ రెడ్డి గోవర్ధన్ రెడ్డికి మరొకసారి అయితే టికెట్ బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డికి అయితే ఆ టికెట్ అయితే ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నాం నిజామాబాద్ కవితకు సంబంధించిన అనుచరులందరికీ కూడా ఇక్కడ టికెట్లు వచ్చాయి ఎందుకు అంటే ఆర్మూర్కు సంబంధించి జీవన్ రెడ్డి కానీ దాంతో పాటు షకీల్ బోధన్ సంబంధించి కానీ జిక్కల్ సంబంధించిన హనుమంత షిండే కానీ బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి గానీ ఇటు ఎల్లారెడ్డికి సంబంధించి జాజాల సురేందర్ గారి ఇటు కామారెడ్డికి సంబంధించి గంప గోవర్ధన్ కావచ్చు నిజామాబాద్ బిగాల గణేష్ గుప్తాకు నిజామాబాద్ గ్రామీణానికి సంబంధించి రెడ్డి గోవర్ధన్ బాల్ సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డికి అయితే ఆ టికెట్లు అయితే కన్ఫర్మ్ అయింది ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి తనకు అత్యంత సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎవరెవరికి టికెట్లు వచ్చాయి ఎందుకంటే కరీంనగర్ సంబంధించి తత్ చాలా విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే కరీంనగర్ ఇప్పుడు ఈసారి ఆ సెంటిమెంట్ గా ఉన్న తన రాజ్యానికి సంబంధించి అత్యంత ఏంటంటే సీరియస్ గా తీసుకున్నాడు చంద్రశేఖర రావు దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం కరీంనగర్ సంబంధించి ఎవరెవరి ఉన్నది ఏం కథ అని చూద్దాం ఇక కోరుట్లకు సంబంధించి కల్వకుండా విద్యాసాగర్ కు సంబంధించిన టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది దానికి సంబంధించి చూడొచ్చు కోర్టులకు సంబంధించి కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక జగిత్యాలకు సంబంధించి ఏం సంజయ్ కుమార్ అయితే ఆ సంబంధించి అయితే తన టికెట్ కూడా జగిత్యాలలో సంజయ్ కుమార్ కి అయితే కన్ఫర్మ్ అయింది ఆ తర్వాత ధర్మపురికి సంబంధించి ఈశ్వర్ కుప్పులకు సంబంధించి టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక రామగుండకు సంబంధించి కోరుకంటే చందర్ పటేల్ గతంలో ఇతనిపై ఆరోపణలు ఉన్నా కూడా ఈసారి అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొకసారి అయితే టికెట్ ఇచ్చిండు రామగుండానికి సంబంధించి కోరుకంటే చంద్రరావుకు అయితే మరొకసారి టికెట్ ప్రకటించడం జరిగింది ఈసారి ఇక పెద్దపల్లికి సంబంధించి మనోహర్ రెడ్డి దాసరికి సంబంధించి మరొకసారి ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక కరీంనగర్ కి సంబంధించి గంగుల కమలకర్ గ్రానైట్ వ్యాపారంలో తన మీద వచ్చిన ఆరోపణలు కానీ అంతకు ముందుకు సంబంధించి తనకు వివాదాస్పదంగా ఉన్న పరిస్థితులను కూడా చూసాం ఎందుకంటే గంగుల కమలాకర్ కి సంబంధించి మరొకసారి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక దానితో పాటుగా వేములవాడకు సంబంధించి లక్ష్మీ నరసింహరావు ఇక్కడ ఎవరు ఉండే అంటే చనమనే రమేష్ ఉండే చనమన రమేష్ ప్లేస్ లో చల్లమెడ లక్ష్మీ నరసింహారావుకి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది ఎందుకంటే కేటీఆర్ కు సంబంధించి లేకపోతే హరీష్ రావు కవితకు సంబంధించి వాళ్ళ ఆ గతంలో కూడా అనేక ప్రయత్నం చేసిండు ఈసారి ఆ టికెట్ మాత్రం చెల్మడ లక్ష్మీ నరసింహరావుకు అయితే ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిన పరిస్థితి ఇక సిరిసిల్లకు సంబంధించి కేటీఆర్ తన స్థానాన్ని తాను పదిలంగా ఉంచుకుంటాడు ఎందుకంటే కల్వకుంట్లో చంద్రశేఖరరావు గారి పుత్రరత్నం కావచ్చు ఇక మానుకొండు బాలక మానుకొండూరు బాలకిషన్ రసమైకి సంబంధించి ఎందుకంటే ఈయన మీద అనేక రకాలుగా మిట్టపల్లి సురేందర్ కానీ చాలా మంది కళాకారులు కూడా వ్యక్తిగతమైన కష్యాలతో ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేసి వేధింపులకు గురి చేస్తుండే దాంతో పాటు ఎక్కడ హంపి అయినా హంపి పై పాటలు కూడా వాడిని కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆరోపణ కూడా గతంలో వచ్చిన పరిస్థితి అయినా కూడా ఈసారి మరి కల్వకుల్ల చంద్రశేఖరరావు అయితే ఓకే చేసిండు ఇక హుజరాబాద్ కు సంబంధించి అత్యంత కీలకంగా ఒక పోలీస్ ఆఫీసర్ తో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు అయితే ప్రధానంగా మొన్నటి వరకు వినబడే కానీ హజరాబాద్ కు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది మరొకసారి పాడి కౌశిక రెడ్డికి సంబంధించిన ఆ టికెట్ కి సంబంధించి చూడొచ్చు ఇక ఉస్రాబాద్ కు సంబంధించి సతీష్ కుమార్ ఉడిదలకు సంబంధించి తన టికెట్ తనకే వచ్చిన పరిస్థితి ఇక మీరు చూస్తున్నారు కేవలం హుజరాబాద్ కు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక మెదక్ జిల్లాకు పోదాం మెదక్ జిల్లాకు సంబంధించి ఏమేమి జరుగుతుంది మెదక్ జిల్లాలో అభ్యర్థులు ఎవరు అనేది చూద్దాం మొదటగా సిద్ధిపేట నియోజకవర్గానికి సంబంధించి తన్నీరు హరీష్ రావు ఇక సిద్దిపేట అంటేనే ఆయనే ఇక్కడ నియమించేదంతా హరీష్ రావే సిద్దిపేట మెదక్ జిల్లాకు మొత్తం ఎవరెవరు ఎమ్మెల్యేలే కావాలి ఎవరెవరు ఎక్కడ ఉండాలి అనేది నియమించేది తన్నీరు హరీష్ రావు అండి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి మెదక్ జిల్లా సిద్దిపేటకు సంబంధించి తన స్థానం తనకే పదలంగా ఉంది ఇక మొత్తానికి మెదక్కు సంబంధించి పద్మా దేవందర్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఈ స్థానంలో ఎవరు ఎక్కువగా టికెట్ ఆశించాలంటే మెదక్ జిల్లా నుంచి మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ రెడ్డి రోహిత్ కు సంబంధించి తనైతే టికెట్ ఆశించి అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేసిండు మొత్తానికి పద్మా దేవేందర్ రెడ్డికి మరొకసారి అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక దాంతో పాటు నారాయణ కేడ్ సంబంధించి మహారెడ్డి భూపాల్రెడ్డికి మళ్ళొకసారి అయితే టికెట్ కనప కన్ఫర్మ్ అయిపోయింది ఇక రెడ్డి నారాయణ కేడ్ సంబంధించి ఇక క్రాంతి కిరణ్ అంటి ఎందుకంటే గతంలో జర్నలిస్ట్ గా పనిచేసిన నా మిత్రుడికి సంబంధించి అనేక రకాల ఆరోపణలు ఎదుర్కోవడం తన తండ్రి కూడా తన కొడుకు మీద ఏ విధంగా చెప్పిండే దానికి సంబంధించి కూడా ఇప్పుడు చూడొచ్చు మొదటి విడతలో క్రాంతి కిరణ్ కూడా మరొకసారి ఆ చోటు అయితే వచ్చింది ఎందుకంటే హరీష్ రావుకు అత్యంత నమ్మకస్తుడు ఇక నర్సాపూర్ కు సంబంధించి సునీత లక్ష్మారెడ్డికి కూడా మరొకసారి టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక నర్సాపూర్ కు సంబంధించి సునీత లక్ష్మారెడ్డికి కూడా ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిన పరిస్థితి దాంతో పాటు జహీరాబాద్ కు సంబంధించి మాణిక్ రావుకు మరొకసారి ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది జైరాబాద్ కు సంబంధించి ఇక సంగారెడ్డి చింతా ప్రభాకర్ కు సంబంధించి ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది సంగారెడ్డికి సంబంధించిన ఎవరు జగ్గ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నాడు బీఆర్ఎస్ లోకి రాబోతున్నాడు అని చెప్పారు కానీ అలాంటి పరిస్థితి ఏది లేదు చింత ప్రభాకర్ సంబంధించి అక్కడ టికెట్ అయితే నమోదైన పరిస్థితి ఇక దాంతో పాటు దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డికి మరొకసారి ఆ టికెట్ నమోదైంది టికెట్ అయితే వచ్చింది మొత్తానికి దుబ్బాకలో రఘునందన్ రావుకు సంబంధించి ఆ పార్టీ మారబోతాడనే ఆరోపణలు కొట్టిపారేస్తూ కొత్త ప్రభాకర్ రెడ్డికి అయితే టికెట్ వచ్చిన పరిస్థితి ఇక గజ్వేలో చంద్రశేఖర్ రావు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అబ్బా ఏం దొరికినవే అయితే నాకు చంద్రశేఖర రావుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈయన ప్రయత్నం చేసిండట నూట పంతొమ్మిది సెగ్మెంట్లలో కూడా ఎక్కడ కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మళ్ళీ తన యొక్క గజ్వలకే పరిమితమైండు అనేది చెప్పొచ్చు ఇప్పుడు రెండు సార్లు పోటీ చేస్తాడు గజ్వల్ తో పాటు కామారెడ్డిలో కూడా కల్వకుంట్ల రావు అయితే పోటీ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక దాంతో పాటుగా రంగారెడ్డి జిల్లాకి వెళ్దాం రంగారెడ్డికి సంబంధించి ఎవరెవరికి మరికొన్ని క్షణాలలో టికెట్లు రాబోతున్నాయి దానికి సంబంధించిన అభ్యర్థుల పేర్లు కూడా ఆ చూద్దాం ఇక మెల్చ మెడ్చల్ സംബന്ധിച്ച് മന്ത്രി മല്ലാർ സി എച്ച് മല്ലാ చామకూర మల్లారెడ్డి అంటారు ఇ మంత్రి మల్లారెడ్డి జోకులకు కేర్ ఆఫ్ అడ్రస్ మంత్రి పదవికి సంబంధించి మిగతా అన్ని కూడా చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషికి సంబంధించి ఇక మల్కా మల్కాజిగిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు తన టికెట్ను తనైతే కాపాడుకున్నారు ఇక ఆ కుత్బుల్లాకు సంబంధించి కుత్బుల్లాపుల్లో కేపీ వివేకానంద గౌడ్కి సంబంధించి ఇక్కడ టికెట్ మారుతుంది అని అందరూ ఆశించులు ఈ స్థానంలో వేరే అభ్యర్థికి సంబంధించి అంటే షంబిపూరి రాజు ఇక్కడ నుంచి అయితే టికెట్ అయితే ఆశించిన పరిస్థితి లేదు మరొకసారి ఎమ్మెల్యే స్థానం అయితే పదిలంగా ఉన్న పరిస్థితి ఇక కూకట్పల్లి మాధవరం ఆ కృష్ణారావుకి తన టికెట్ తనకి వచ్చింది ఇక ఉప్పలకు సంబంధించి బేతి శుభారే సుభాష్ రెడ్డితో పాటుగా మాజీ మేయర్ బొంతు రామోహన్ కూడా తీవ్రంగానైతే అయితే ప్రయత్నించారు కానీ ఈసారి ఉప్పాలకు మాత్రం బండారి లక్ష్మారెడ్డికి అయితే టికెట్ కన్ఫర్మ్ అయితే పరిస్థితి అయితే కనబడింది దీనికి సంబంధించి ఉప్పలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండే ఎందుకంటే ఇక్కడ చాలా రకరకాల ఎందుకంటే చాలా రకాలుగా కూడా వేచి జుచులు ఎందుకంటే ఉప్పల్లో ఏం జరగబోతున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడింది దీంతో ఆ ఉప్పలకు సంబంధించి బండారి లక్ష్మారెడ్డి అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ అయిన పరిస్థితి ఇక కి సంబంధించి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది ఎల్బి నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి అయితే మరొకసారి అయితే టికెట్ ఇచ్చింది ఇక మహేశ్వరానికి సంబంధించి పటోల్ల పటేల్లా సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రి ఆమె ఆమె కూడా ఇచ్చిన పరిస్థితి ఇక రాజేంద్ర నగర్ లో ప్రకాశ్ గౌడ్ కు మరొకసారి అయితే టికెట్ వచ్చింది ఇక షేర్లింగం సంబంధించి అరకపూడి గాంధీకి అయితే ఆ టికెట్ వచ్చిన పరిస్థితి ఇక చేవెళ్లకి సంబంధించి కాల యాదవ్ అయితే టికెట్ వచ్చింది పరిగికి మహేష్ రెడ్డికి అయితే టికెట్ వచ్చింది ఇక వికారాబాద్ కు సంబంధించి ఆనందం ఎత్తుకు టికెట్ వచ్చింది ఇక తాండూరుకు సంబంధించి వివాదాస్పదంగా మారిన ఇక్కడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా మరొకసారి అయితే టికెట్ అయితే వచ్చిన పరిస్థితి మొత్తానికి రంగారెడ్డి జిల్లాకి సంబంధించి వచ్చింది రైట్ ఇక హైదరాబాద్కి వెళ్దాం హైదరాబాద్ ఎవరెవరికి వచ్చిందో చూద్దాం ముశీరాబాద్ ముఠా గోపాల్ తన స్థానాన్ని అయితే తాను మరొకసారి అయితే కాపాడుకున్నారు ఇక అంబర్పేటకు సంబంధించి కాలేరు వెంకటేశ్వర సంబంధించి ఇక్కడ టికెట్ మారుతుందని ఆశించినప్పటికీ కూడా కేసీఆర్ అయితే మళ్ళీ ఆ ఇక్కడ ఏంటంటే కాలేరు ఆశలను అయితే సజీవంగా ఉంచిన పరిస్థితి ఇక ఖైరతాబాద్ సంబంధించి చాలా రకాలుగా చర్చనీయ అంశంగా మారింది ఖైరతాబాద్ సంబంధించి టికెట్ విషయంలో చాలా రకాలుగా చర్చ ఒకప్పుడు ఇక్కడ దానంకు సంబంధించి హైదరాబాద్ అనే ఒక ఊపు ఊపినే దానంకు ఈసారి టికెట్ వస్తుందా రాదా అనే చర్చ కూడా కొనసాగింది కానీ మొత్తానికి ఖైరతాబాద్కు సంబంధించి దానం నాగేంద్రకే మళ్ళీ ఒకసారి టికెట్ అయితే వచ్చిన పరిస్థితి ఇక జూబ్లీలకు సంబంధించి మాగంటి గోపీనాథ్ కైతే టికెట్ వచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి చర్చ ఏ విధంగా కొనసాగుతుందో కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఈయన వ్యవహరించే తీరు కూడా కాస్త విభిన్నంగా ఉంది ఈయనపై నిన్న కేసీఆర్ కూడా చాలా సీరియస్ అయిడు అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న చర్చ ఎందుకంటే నిన్న ఇదే అంశానికి సంబంధించి బాధాకరమైన విషయం అంటూ కూడా చెప్తున్న గిరిజన బిడ్డలైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను మీకు అది కూడా చూపెడతా ఎందుకంటే సనత్ నగర్ ఎమ్మెల్యేకు సంబంధించిన పెద్ద మనిషి ఎవరు అయితే ఈ పెద్ద మనిషికి సంబంధించి ఒకసారి మీరు చూడాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ విధంగా మాట్లాడిండు ఏం కథ అనేది కూడా మీరు ఒక్కసారి అయితే చెప్పాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి ఆయన వ్యవహరించిన తీరుతో చాలామంది కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారు ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి ఒక రెండు నిమిషాలు చూడాలి సనత్ నగర్ ఎమ్మెల్యేనండి ఎందుకంటే తన అధికారాన్ని జే చూసుకున్నా లేకపోతే ఏ కారణం చేత ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా ఒకసారి అయితే మనం చూడాలి ఎందుకంటే సంబంధించిన ఫస్ట్ లిస్ట్ చెప్పే క్రమంలో సనత్ నగర్ కు సంబంధించిన ఈ ఎపిసోడ్ అయితే మీకు చెప్తా ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించి కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అసలు ఏం చేసిండో కూడా మీకు తెలియాలి కదా ఇగో తలసాని శ్రీనివాస్ యాదవ్ అండి ఒకసారి మీరు చూడాలి ఇగో ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ ఎడమో ఇగో ఆయన పోతున్నాడు గిరిజన బిడ్డకు సంబంధించి ఇగో ఇట్లా కొట్టిండు ఇక చూసిరా మళ్ళొ ఒక్కసారి చూడాలి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి వ్యవహరించిన తీరుకు సంబంధించి గల్లా పట్టి నాలిక మరత విచ్చి ఆయన క్షంప మీకెళ్ళి ఇచ్చిన పరిస్థితి దీని మీకెళ్ళి గిరిజన బిడ్డల మంత్రి తలసానికి క్షేమప్ప చెప్పాలి మంత్రి ఓ రక్షణ ఉద్యమకారుడిపై దురుసు ప్రవర్తన కేటీఆర్ వెంట నడుస్తుంటే కాలర్ పట్టి లాగి ఇంద్రపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ లో ఘటన మంత్రిపై నెటిజన్ల ఫైర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఇటు గిరిజన బిడ్డలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇది మనం చూస్తున్నాం ఇక దాంతో పాటు ప్రధానంగా కూడా జరిగే ఎపిసోడ్ అయితే మీరు అయితే చూడొచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్ గల్లా వచ్చి గుంజి యోజుడు గల్లా వచ్చి కొట్టడానికి చేయి కూడా లేపాడు అగో చేయి కూడా లేపి కొట్టే ప్రయత్నం చేసిన దీని మీద గిరిజన బిడ్డలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఇక దానితో పాటుగా గిరిజన ఎందుకు అంటే చాలా వరకు కూడా వాళ్ళు ఎట్లా ఆవేదన వ్యక్తం చేస్తారు ఏం కథ అనేది కూడా మనం చూస్తాం ఇక దాంతోపాటు ఒకసారి మళ్ళొకసారి ఒకసారి పోదాం ఏది ఆ సనత్ సనత్నగర్ ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి ఇక సికింద్రాబాద్కు సంబంధించి పద్మారావు పద్మారావుకు సంబంధించిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పద్మారావుకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటిది అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు గమనించాలి ఇక్కడ విపక్షాల పార్టీలకు సంబంధించిన అభ్యర్థి స్ట్రాంగ్గా లేకపోవడం పద్మారావుకు కలిసి వస్తున్న అంశాలు కాబట్టి పద్మారావుకు మాస్ లీడర్ అనే పేరు ఉంది కాబట్టి ఈసారి పద్మారావుకు సంబంధించి వాళ్ళ కొడుకులందరూ కూడా తల తల ఒక ఏరియానైతే చూస్తున్న పరిస్థితి సమస్యలు ఎక్కడ వచ్చినా కూడా వాటి అన్నింటినీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరో 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 అంశాన్ని పోదాం దీంట్లోనే మరి ఎవరెవరు ఉన్నారు ఇంకెవరైనా కొత్త లిస్ట్ వచ్చిందా అంటే ఇక ఫైనల్ లీస్ట్ అంటూ కూడా మాములు కూడా ఇచ్చి రైతు ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ నందిత ఎవరైతే ఇక్కడ కంటోన్మెంట్ చనిపోయినప్పుడు అంత్యక్రియలు నరగలేని వివాదాస్పదంగా మారటం వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ అయితే పెద్ద చేసినాడు ఇక్కడ క్రిషాంక్ అయితే చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు కానీ ఆ ప్రయత్నం అయితే సఫలీకృతం కాలేదు రైట్ ఇక మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి మరొకసారి తన యొక్క స్థానాన్ని తాను కాపాడుకున్నాడు దాంతోపాటు నారాయణపేట ఎస్ రాజేందర్ రెడ్డికి సంబంధించి తన స్థానాన్ని అయితే తాను కాపాడుకున్నాడు ఇక మహబూబ్ నగర్కు సంబంధించి శ్రీనివాస్ గౌడ్కి ఏంది అఫిడవిట్ ట్యాంపరింగ్ చేసి దాంతోపాటు తిన పేషీలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరు మనం కళ్ళ గట్టినట్టుగా కూడా చూశాం మరి ఈ పెద్ద మనిషికి సంబంధించి కూడా చూస్తున్నారట ఇక జచ్చెళ్లకు సంబంధించి ఆ చెర్లకోల లక్ష్మారెడ్డికి సంబంధించి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక దేవ కి సంబంధించి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డికి ఇక మక్తలకు సంబంధించి చిట్టం రామ్మోహన్ రెడ్డికి వనపర్తికి సంబంధించి ఆ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సంబంధించి తన ఫామ్ హౌస్ కు సంబంధించి వివాదాస్పదంగా మారిన పెద్ద మంచి ఇక గద్వాల బండ్లకు కూడా మోహన్ రెడ్డికి సంబంధించి అలంపూర్కు కు అబ్రహీం సంబంధించిన వ్యక్తికి కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి కన్ఫర్మ్ అయింది ఇక అచ్చంపేట గువ్వల బాలరాజ్కి అయితే అచ్చంపేటకు సంబంధించి ఏ విధంగా గువ్వల బాలరాజు మీద ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో మీ అందరికి తెలిసి ఇక కల్వకుర్తికి సంబంధించి జయపాల్ యాదవ్ షాద్ నగర్కు సంబంధించి అంజయ్య సంబంధించి ఇక సంబంధించి బీరం హర్షవర్ధనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉన్నాము ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పోదాం నల్గొండకు సంబంధించి దేవరకొండకు సంబంధించి రమావత్ రవీంద్ర రవీంద్ర కుమార్కు సంబంధించి అయితే టికెట్ అయితే నమోదైంది కన్ఫర్మ్ కన్ఫామ్ ఏంది ఇక నాగార్జున సాగర్ నోముల భగత్కు సంబంధించి ఈ స్థానంలో కొత్త వ్యక్తిని పెట్టాలంటూ అనేక రకాలుగా అంటే అక్కడ ప్రయత్నాలు అయితే చేసులు లేదు లేదు నోముల భగత్కి మరొకసారి టికెట్ అంటూ కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి ఇక మిర్యాలకు కూడా నల్లమూతు భాస్కర్ రావుకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఈయనమి మీద కూడా వ్యతిరేకత ఉంది ఇక ఉజరాబాద్కు సంబంధించి షానంపూడి సైదిరెడ్డి మీద భీకరమైన వ్యతిరేకత అయినా ఉన్నప్పటికీ కూడా మళ్ళొకసారి కేసీఆర్ అయితే మొగ్గు మొగ్గు చూపింది ఇక దాంతోపాటు కోదాడుకు సంబంధించి బొల్లం మల్లైదకు సంబంధించి ఇక సూర్యపేట గుంటకన్ల జగదీష్ రెడ్డి మంత్రి విద్యాశాఖ మంత్రి ఈసారి మరి గెలుస్తాడా లేదా అనేది కూడా చూడాలి ఇక మునుగోడుకు సంబంధించి ఆ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అడిగిలు వాళ్ళని దూరం ఇచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది ఇక భువనగిరికి సంబంధించి పైల శేఖర్ రెడ్డికి సంబంధించి కన్ఫర్మ్ అయింది ఇక నకరికేళకు సంబంధించి ఆ చిరుమార్తి లింగయ్య అంటూ కూడా చూడొచ్చు ఇక తుంగతూర్తికి సంబంధించి గాదర్ కిషోర్ కుమార్ ఆలేరుకు సంబంధించి గొంగేడి సునీత కూడా కన్ఫర్మ్ అయిన పరిస్థితి చూస్తాయి ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా పోదాం వరంగల్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి మొట్టమొదటిసారిగా జనగామకు సంబంధించి మొత్తిరెడ్డి యాదగిరికి సంబంధించిన టికెట్ అవుట్ అయింది ఇక్కడ పోచంపల్లి శ్రీ టి రెడ్డికి సంబంధించి టికెట్ ఇస్తారనుకున్నారు కానీ మన రాజేశ్వర రెడ్డి డబ్బు డబ్బుల కట్టలు పనిచేసినాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు డబ్బుల సంచులు పనిచేసినాయి లోపర్చుకున్నాడు వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించుకున్నాడు డబ్బుల కట్టలతోని ఈ పెద్ద మనిషి ఏం చేసిండే పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన పేరైతే జనగామకు సంబంధించిన టికెట్ అయితే ఆయనకి అంటూ కూడా వినబడుతుంది పాటు ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మాత్రం ఆ పేరున్న పరిస్థితి అయితే కనబడుతుంది కానీ జనగామ మాత్రం పల్లా రాజేశ్వరరెడ్డికి ఫైనల్ అయినట్లుగా తాజా సమాచారం అయితే అందుతుంది ఇక స్టేషన్ గన్పూర్కు సంబంధించి కరియం శ్రీహారి స్టేషన్ గన్పూర్కు సంబంధించి తాటికొండ రాజయ్య వివాదాస్పదంగా మారడంతో ఆయన టికెట్ అయితే గోవింద అన్నది ఆ ప్లేస్లో కరియం శ్రీహారి అంటూ కూడా మొదటి లిస్టు చెప్తుంది ఇక పాలక్ పూర్తికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది ఇక డోర్నాకాలకు సంబంధించి రెడ్డి నాయక్ అయితే మరొకసారి ఆ టికెట్ అయితే వచ్చింది ఇక మహబూబాద్ సంబంధించి బానోతు శంకర్ నాయక్ కూడా ఆ టికెట్ వచ్చిన పరిస్థితి ఇక నర్సన్పేటకు సంబంధించి పెద్ద సుదర్శన్ రెడ్డికి కూడా ఆ టికెట్ కన్ఫర్మ్ ఇక దాంతో పాటు పరకాలకు సంబంధించి చల్లధర్మారెడ్డి వరంగల్ వెస్ట్ కు సంబంధించి ధాన్య దాస్యం వినయభాస్కర్ కు సంబంధించి వరంగల్ తూర్పుకు సంబంధించి నన్నపనే నరేందర్ వర్ధనపేటకు సంబంధించి ఆరు ఆరు రమేష్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి భూపాలపల్లికి సంబంధించి గండ్ర వెంకటరమణ రెడ్డి ములకొ సంబంధించి నాగజ్యోతి నాగజ్యోతికి సంబంధించి కూడా టికెట్ కన్ఫర్మ్ అయిన పరిస్థితి ఏమైంది అవునా రైట్ ఇక జనగామ మాత్రం పెండింగ్లో పెట్టినట్ట జనగామకు సంబంధించి ఈసారి ప్రకటించే ఛాన్స్ లేదు పల్లార రాజేశ్వర రెడ్డికి సంబంధించి ముత్తిరెడ్డి ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ముగ్గురు మధ్య వారైతే కొనసాగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో పెండింగ్ పెట్టాలంటూ కూడా చెప్పిన అప్డేట్ అయితే అందుతున్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎక్కువగా ఇవ్వాలంటూ ముగ్గు చూపిన పరిస్థితి దాంతో పాటుగా ఆర్థిక మూలాలతో దెబ్బ కొడుతున్న పల్లార రాజేశ్వర రెడ్డి కానీ వివాదాస్పదంగా ముత్తిరెడ్డిని తొలగించే ప్రయత్నాలు కూడా జరిగింది మొత్తానికి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆ ఒక టికెట్ అయితే పెండింగ్లో పడ్డట్టుగా తాజా సమాచారం అవుతుందా ఇక ఖమ్మం పినపాక రేగా కాంతారావుకు అయితే కన్ఫర్మ్ అయింది ఇక ఎల్లందుకు సంబంధించి ఆ గుమ్మడి అనురాధకు సంబంధించి అయితే కన్ఫర్మ్ అయిన పరిస్థితికి సంబంధించి ఇల్లందుకు సంబంధించి ఆ కన్ఫర్మ్ అయిన పరిస్థితి ఇక సంబంధించి అజయ్ కుమార్ పువ్వాడకు సంబంధించి కన్ఫర్మ్ అయింది ఇక పాలేరుకు సంబంధించి ఆ కందాల ఉపేందర్ రెడ్డికి కన్ఫర్మ్ అయింది ఇక మధురికి సంబంధించి లింగాల కమల్ రాజ్కు సంబంధించి కన్ఫర్మ్ అయింది ఇక వైరాకి సంబంధించి మదల్లా ఇక సత్తుపాలికి సంబంధించి చంద్ర వెంకట వీరిక సంబంధించి వనమ వెంకటేశ్వరరావుకు ఇక సంబంధించి మెచ్చ నాగేశ్వరరావుకు సంబంధించి ఇక భద్రమ మద్రాచలంకి సంబంధించిన తెల్లం వెంకటరావుకు సంబంధించి కూడా కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి ఇక్కడ నేను చెప్పిన పేర్లకు సంబంధించి ఇప్పుడు మొదటి లీస్ట్ కు సంబంధించిన ఇవన్నీ పేర్లు మొత్తానికి ఒక కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో అయితే పేర్లు అయితే మార్చిన పరిస్థితి కనబడదు ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లీస్ట్ కు సంబంధించిన అభ్యర్థుల పేరు అయితే ప్రకటించడం జరిగింది ఎందుకంటే చాలా మార్పులు అయితే చేసేడు కల్వకుండ్ల చంద్రశేఖర్ ఇంకేమైనా మార్పులున్నాయట్న అడగండి ఇంక ఎలాంటి మార్పులు ఒక జనగామ పెండింగ్ పెట్టే అవకాశం ఒక జనగామ మాత్రమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాడట మరి సాయంత్రం వరకు అయితే ఏం జరుగుతుంది అనేది ఈ మళ్ళీ ఇటీ ఇక్కడ రైట్ ఇక మరికొంతమందికి సంబంధించిన అప్డేట్ కూడా అందుతుంది ఏంటంటే ఇక్కడ సంబంధించిన వాళ్ళు కూడా ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో మిత్రులారా కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొత్త మొఖాలు కూడా రాబోతున్నాయి మరికొద్ది క్షణాల్లో కండువ కూడా కప్పుకునే అవకాశాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగా ఇద్దరు వ్యక్తులు పార్టీలో చేరబోతున్నారు దాంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒకరు ఇక ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి కూడా హైదరాబాద్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కొత్త వ్యక్తులు రాబోతున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎమ్మెల్యేల లిస్టులో మొదటి లిస్టు లో మాత్రం మొత్తానికి ఎంతమంది ఆరుగురు సంబంధించి కొత్త మోకాలు అయితే కనిపించబోతున్నాయి ఎవరు ఊహించిన స్థాయిలో మాత్రం ముఖ్యమంత్రి గారు అయితే తీసుకురాబోతున్నారు వీరికి సంబంధించి మరి గెలుపులు ఎలా ఉంటాయి అనేది కూడా మనమైతే వేచి చూడాలి మిత్రులారా టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి ఒక స్పష్టమైన న్యూస్ ను మీకు అందించబోతున్నాను కాబట్టి మీరు టీవీ న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశానికి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది టీవీ కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే మర్చిపోకండి మిత్రులారా